కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ కాలనీకి చెందిన జుమ్మిడి విశాల అనే యువకుడిపై అదే కాలనీకి చెందిన రామ్టేకి వివేక్, సన్నాఫ్ మనోహర్ ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి కత్తితో దాడి చేశారు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. విశాల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలా అయ్యా తమ్ముడు ఇద్దరు కొట్టించుతారు సార్. అయితే ఇంత ముందు ఏమో పగ ఉండే అని ఏమో కొట్టినట్టున్నారు సార్. అలా అయ్యొచ్చి నేను మాట్లాడతాను సార్. అలా అయ్యా మరి అంటే అక్కడ ఉన్నా ఇలా వచ్చి సార్ పట్టించాము తీసి ఇక్కడ పొడిచింది సార్. వివేక్ సార్ అలా అయ్యా పట్టింది సార్. పట్టి నన్ను హాస్పిటల్ తొలగించి సార్ మందు తాగబడి అక్కడ అర్థం అంటే ఇక్కడ తెచ్చింది సార్ ఈ హాస్పిటల్కి. ఈ హాస్పిటల్ తెచ్చి ట్రీట్మెంట్ చేశారు. అప్పుడు దాకా సార్ డాక్టర్ సార్ ఎస్ఐ సార్కి ఫోన్ చేసింది సార్. వచ్చి సార్ వచ్చి మాట్లాడండి సార్ అంతే సార్. దాని తర్వాత ఏమైంది సార్.